ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా అయినా నిన్ను వీడలేనులే, నా నీడ నువ్వులే. ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా, నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. నువ్వే నా ప్రాణం మనసా, నువ్వే నా లోకం మనసా, నువ్వే సర్వస్వం తెలుసా. నువ్వు ఆడబోకులే, వేటాడబోకులే, కలలా కథలా నువ్వు సాగబోకులే, వెంటాడబోకులే. నింగే నాకు అందాలని రేగిపోదామిలా, ఇలాపై నిలిచి పోరాడుతూ అందుకుందామిలా. తోడుగా నాకు నువ్వు ఉండవే, నువ్వే నా స్వార్థం మనసా, నువ్వే నా అర్థం మనసా, నువ్వే నా నేస్తం తెలుసా. నేనే ఛాయనా, నేనే ఛాయనా. ఏంటి సాగర్? ఇర్ఫాన్ వాళ్ళమ్మా, వాడితో మాట్లాడతారని చెప్పారు కదా, మాట్లాడారా మేడం? మాట్లాడింది, ఇర్ఫాన్తో కాదు, విల్సన్ అంకుల్తో. ఏమన్నారు? ఐమ్ సారీ సాగర్. వాళ్ళ పెళ్ళయ్యే వరకు ఇర్ఫాన్ వాళ్లకు సహాయం చేస్తాడు, ఇందులో మార్పు లేదు. నో, అలా జరగడానికి వీల్లేదు. ఆవిడ విల్సన్తో కదా మాట్లాడింది, ఇర్ఫాన్తో కాదు కదా. ఒక్కసారి ఇర్ఫాన్తో మాట్లాడమనండి, ఎలాగైనా వాడిని ఒప్పించమనండి. నీకు తెలియదు సాగర్, ఆ ఇంట్లో విల్సన్ అంకుల్దే ఆఖరి మాట. ఆయన ఎలా చెప్తే వాళ్ళంతా అలా చేస్తారు. అందుకే స్వప్న ఆయనతో మాట్లాడింది, ఆయన చెప్తే ఇర్ఫాన్ వింటాడని. ఆయనే ఇలా అంటున్నారు కాబట్టి ఇక మనం వాళ్ళ పెళ్ళి ఆపగలం అన్న ఆలోచన వదిలేసుకుంటే మంచిదే. లేదు మేడం, నేను భరించలేను. సమీర్కి ఇంకొకరితో పెళ్ళి అంటే నేను భరించలేను. షీఈస్ మైన్. ఐ అండర్స్టాండ్, కానీ ప్రస్తుతం మనం ఏం చేయలేం. ఎందుకు చేయలేం? నేనంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాడిని. జేమ్స్ గారికి ఎంతో పవర్ ఉంది, ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వాడు ఆ ఇర్ఫాన్, ఆయన ముందు ఒక నోబడి. వాడో నలుగురు గుండాలు అడ్డు పెట్టుకుంటే మీరు ఆగిపోతారా? ఏం చేయలేమంటారా? అది నిజం కాదు మేడం. జేమ్స్ గారు తలుచుకుంటే ఒక్క క్షణంలో వాళ్ళందరినీ. ఇడియట్లో మాట్లాడకు. మేము ఆగుతున్నది ఆ నలుగురు గుండాలని చూసి కాదు, వాళ్ళ వెనుకున్న ఇర్ఫాన్ని చూసి కాదు, ఆ వెనుకున్న విల్సన్ అంకుల్ని చూసి. ఆ ముసలాయిని మాత్రం ఏం చేయగలడు మేడం? ఆయన జేమ్స్ గారి కంటే గొప్పవాడా? మా ఈక్వేషన్స్ నీకు తెలియదు సాగర్, ఈ విషయం గురించి నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. సరే, మీరేం చేయకండి. నాకు 10 మంది మనుషులు ఇవ్వండి, నేనే ఏదైనా చేస్తాను. నో, ఆ మనుషుల నుంచి మేమేం తెలిస్తే గొడవ అవుతుంది. జేమ్స్ గారు నాకు హెల్ప్ చేస్తున్నారు మేడం. చేస్తాడు సాగర్, ఎందుకు వరి అవుతున్నావు? పెళ్ళైపోని ఆ తరువాత. తరువాత కాదు, ముందే. అసలు పెళ్ళే జరగకూడదంటే ఆ తర్వాత అంటారంటే మేడం? అలా మొండికేస్తే కష్టం. ప్లీజ్ మేడం, హెల్ప్ మీ ప్లీజ్. నాట్ నౌ.
అయితే నేనే ఏదో ఒకటి చేస్తాను. నీ ఇష్టం. జగన్ ఇంకా మాదాపూర్ సైట్లో ఉన్నాడా? ఆ ఇన్ఫర్మేషన్ నీకు ఇచ్చాం, ఏం చేస్తావో చెయ్యి. ఓకే. ఒక చిన్న అడ్వైస్, అక్కడ ఇర్ఫాన్ మనుషులు ఉంటారు, నువ్వు బలంతో వాళ్ళని గెలవలేవు, తెలివితో గెలవడానికి ప్రయత్నించావు. డాక్టర్వి కదా, ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకో. ఆల్ ది బెస్ట్. పిచ్చి విధవ, ఏం చేస్తాడో, పొరపాటున జగన్ని ఏమన్నా చేయగలిగితే మంచిదే. హాయ్ సమీర. హాయ్. ఒక్క నిమిషం లక్ష్మి, ఇప్పుడే వస్తాను. మీరెక్కడికి? నేను మాట్లాడుకోవాలి. ఓకే. సారీ, మీతో మాట్లాడదామంటే అడుగడికి ఎవరో ఒకరు. ఇప్పుడు చెప్పు. మన పెళ్లికి డేట్ ఫిక్స్ అయింది. February 14th. Valentine's Day. ఏం మాట్లాడవేంటి?
సైట్లో ఉన్నాడో ఆ ఇన్ఫర్మేషన్ నీకు ఇచ్చా. ఏం చేస్తావో చెయ్యి. ఒక చిన్న అడ్వైస్, అక్కడ ఇర్ఫాన్ మనుషులు ఉంటారా? నువ్వు బలంతో వాళ్ళని గెలవలేవు, తెలివితో గెలవడానికి ప్రయత్నించు. డాక్టర్ వి కదా, ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకో. ఎస్, అమ్మ మందులు. అమ్మకైతే అది మందు, మామూలుగా ఉన్న వాళ్ళకి అది విషం. ఓవర్ డోస్ ఇస్తే పూర్తిగా కొలాప్స్ అయిపోతారు. వాడి దగ్గరికి వెళ్తాను, సమీర్తో ఫ్రెండ్లీగా మాట్లాడినట్టే వాడితోనూ మాట్లాడతాను. ఎలాగో వాడికి ఆ ఇంజెక్షన్ ఇచ్చేస్తాను, చస్తాడు లేదా కోమలోకి వెళ్ళిపోతాడు. ఎస్. సాగర్ ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టున్నాడు. బండికి తీసుకురా వెళ్ళు.